పర్యావరణ పరిరక్షణ కోసం కట్టుబడి నేల తల్లిని సంరక్షిస్తూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిని ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని ఉమ్మడి పాలమూరు జిల్లా సేంద్రియ వ్యవసాయ రైతులు విజ్ఞప్తి చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఉమ్మడి జిల్లా నుండి సేంద్రియ వ్యవసాయ రైతులు పాల్గొన్నారు. సేంద్రియ వ్యవసాయ రైతు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నప్పటికీ అవి క్షేత్రస్థాయిలో రైతులకు తెలియకపోవడం వల్ల వినియోగించుకోలేకపోతున్నారన్నారు. దిగుబడి రాకపోయినప్పటికీ 3-4 ఏళ్ల పాటు నష్టాలు కూర్చుకుంటూ ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారని వారు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా రకరకాల సాంప్రదాయ వరి రకాలను పండిస్తున్నప్పటికీ స్థానికంగా ప్రాసెసింగ్ యూనిట్లు లేకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పుకునేందుకు చేయూతనివ్వాలని, ఉత్పత్తులను అమ్ముకోవడానికి జిల్లా కేంద్రంలో విక్రయ కేంద్రం కోసం మున్సిపల్ దుకాణ సముదాయాల్లో ఒక దుకాణాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే జిల్లా స్థాయిలో ప్రకృతి వ్యవసాయ రైతుల సదస్సును ఏర్పాటు చేసి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామన్నారు. ప్రకృతి రైతుల సమస్యలను స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయదారులు దామోదర్ రెడ్డి, రఘువర్ధన్ రెడ్డి, అరుణ్ కుమార్ రెడ్డి, రవీందర్ రెడ్డి, తిరుపతయ్య, రాజా నరసింహ, భాస్కర్ రెడ్డి, రాము, శ్రీనివాసులు, అచ్యుతారెడ్డి, గుమ్మడాల చక్రవర్తి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కష్ట నష్టాల గురించి సమాజము దృష్టిలో అది జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఖచ్చితంగా ఆర్గానిక్ ఉత్పత్తులను ఉత్పత్తి చేయాలని ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ మాకు ఎదురయ్యే దీంట్లో వల్ల చాలా సమస్యలకు మాకు ప్రాసెసింగ్ కానీ, నిల్వ గోదాములు కానీ, మార్కెట్ ప్లేస్ కానీ, ప్లస్ ఈ మార్కెట్లో మీకు కావాల్సిన ప్రకారం కల్పించడం కానీ, మాకు ఈ నష్టం జరిగిన దాంట్లో ఇన్పుట్ లేదు. ఎక్కడంటే గవర్నమెంట్ ఒత్తిడి ఉన్నటువంటి ఫర్టిలైజర్స్ వాడటం తగ్గిస్తాము. దాని మీద ఇచ్చే సబ్సిడీలను, ఇతరత్ర ఇచ్చే సబ్సిడీలను మాకు గోదావరి రైతులకు సబ్సిడీ కూడా కలిగే శక్తి ఉన్న ఆస్కారం ఉందా? లేదంటే ధర ఏదైనా మాకు మార్కెట్లో ఏదైనా షాప్ నుంచి అలాంటి సంబంధించి ఇవ్వగలిగితే ఇక్కడ రైతు పెరిగే ఛాన్స్ కూడా